मन राष्ट्र मुख्यमंत्री वर्यु गौरवनी श्री वाईएस जगनमोहन रेड्डी गारु ఎన్నెన్నో అద్భుతమైనటువంటి పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిపిస్తూ ఉన్నారు. నవశకానికి నాంది పలికిన నవోన్మేషి విశిష్ట పథకాల రూపకర్త. పులివెందుల పులిబిడ్డ రాజన్న ముద్దుబిడ్డ మన జగనన్న ఒక విశ్వసనీయత ఒక నిజాయితీకి నిలువెత్తు రూపం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. ఇప్పుడు ప్రార్థన గీతం వందే మాతరం ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వందే మాతరం సుజలాం సుఖలాం మలయజ శీతలా సస్య శ్యామలా మాతరం వందే మాతరం పుల్ల కుసుమిత ద్రుమదళ శోభాసిని సుమధుర భాషిణి సుఖదాంబరదా మాతరం వందే మాతరం వందే మాతరం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి,
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడ విచ్చేసిన మేయర్స్ మీద అందరికి చెప్పడం జరిగింది అట్లాగే కౌన్సిల్ సమావేశాలు ఎట్లా జరుపుకోవాలి శాంక్షన్స్ ఎట్లా ఇవ్వాలి వీటి మీద సమావేశ ఎట్లా మేము భూములు ఎక్విజిషన్ చేసి అందరికి ఇవ్వబోతున్నాము అట్లాగే నాడు నేడు కార్యక్రమాల మీద అందరికి చెప్పడం జరుగుతుకోబోతున్నాము అంగన్వాడీస్ 2000 పైన అర్బన్ ఏరియాస్లో సైట్స్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది రెనోవేషన్ కూడా తీసుకోవడం జరిగింది టౌన్ ప్లానింగ్ మీద కూడా అందరికీ చెప్పడం జరిగింది సో ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఎట్లా కొత్త సిస్టమ్ మేము పెట్టాము ఈ కొత్త సిస్టమ్ ప్రకారము ఇప్పటికీ 30% ఎక్కువ ట్యాక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ టు కండక్ట్ దిస్ మీటింగ్ సార్ మినిస్టర్ సార్ మినిస్టర్ గారు మాట్లాడతాను సార్ ఇప్పుడే మా శాస్త్రజీఎస్ గారు చెప్పారు రెండు రోజులు మీరు ఏదైతే మీ ఆలోచనతో మీ ఆదేశంతో వర్క్షాప్ని నూతనంగా ఎన్నికైన మరి మేయర్లు డిప్యూటీ మేయర్లు చైర్మన్లు వైస్ చైర్మన్కి ఒక వర్క్షాప్ని కండక్ట్ చేస్తాం ఈ వర్క్షాప్లో ఏదైతే వాళ్ళ విధులు విధానాలు ఉన్నాయో ఈ రెండు రోజులు చక్కగా అధికారులందరితోనూ వాస్తవంగా వాళ్ళ తాలూకు విధి ఏమిటో వాళ్ళ అని చెప్పి జరుగుతున్న సమస్యలు రాబోయే ఆ దృష్టి వచ్చిన సమస్యల మీద కూడా నిన్న ఈరోజు కూడా అంటే ఈ రోజుకు సంబంధించి సరిపోలేదు కానీ నిన్నటి రోజున ఓపెన్ సెషన్ పెట్టి ఆ విషయాలు కూడా చర్చించడం జరిగింది సార్ అయితే ఎన్నికలు ఇప్పుడు మనం 125 మున్సిపాలిటీ ఉంటే అందులో 86 మా స్థానిక సంస్థలకి అంటే 75 మున్సిపాలిటీకి 11 మేయర్లకి ఎన్నికలు జరిగినాయి మీ అందరికీ నేనే చెప్పాను ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ చెప్తాను ఇవాళ ఈ రాష్ట్రంలో ఎప్పుడు కనివినీ జరగని రీతిలో ఇవాళ మీ అందరూ ఇక్కడ కూర్చున్నారంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం గత 24 నెలలుగా చేసిన పరిపాలనకి ప్రత్యేకంగా మీ అందరూ ఇక్కడ కూర్చున్నారు ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఈ రకమైన ఫలితాలు ఎప్పుడు రాలే ఏదో 80% వచ్చాయి 70% వచ్చాయి లేకపోతే 65% వచ్చాయి 68 వచ్చాయి కానీ 99% 100% ఎన్నిక ఎప్పుడు రాలే ఇసలు వచ్చాయి అంటే ఇది ఎన్నికలైన మరణాడు కాదు ఎన్నికలైన 18-29 నెలల తర్వాత జరిగిన ఎన్నికలు మ్యాండేట్ మీద జరిగిన ఎన్నికలు ఆ నేపథ్యంలో మరి వాళ్ళు మీరు మేయర్లుగా లేకపోతే డిప్యూటీ మేయర్లుగా లేదు చైర్మన్లుగా వైస్ చైర్మన్ ఉన్నారంటే మరి జగన్మోహన్ మరి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఏరు కోరి ఆ స్థానంలో మిమ్మల్ని వాళ్ళు పెట్టారు అటు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన మీరు వారదు ముఖ్యమంత్రి గారి తాలూకా ఈ ప్రభుత్వం తాలూకా విధానానికి మాటకి మీరు ప్రతీకలు అక్కడ కాబట్టి మీరు చాలా బాధ్యతతో ఎంతో బాధ్యతతో మెలగాలని మీరు చేసిన ప్రతి పని ఈ ప్రభుత్వానికి దాని తాలూకా ఫలితాలు ఉంటాయని ఈ 24 కాలంలో ఏ విధంగా అయితే మీరందరూ కూడా మీ స్థానానికి గవర్నమెంట్ స్థానానికి తక్కడానికి ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఎంత ఏదైతే కృషి చేసి ఈరోజు మిమ్మల్ని స్థానాలు కూర్చోబెట్టిందో ఇంకో 2-3 సంవత్సరాల్లో మళ్ళీ ప్రజల దగ్గర మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం ఆ ఎన్నికల్లో మీ పరిపాలన మీరు చేసిన విధానాలు ప్రభుత్వ విధానాలని సక్రమంగా మీరు వచ్చి నెరవేర్చడం ఆ డెలివరీ సిస్టాన్ని మీరు సక్రమంగా అవలంబించడం అది మీ బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని మీకు అందరికీ కోరుతున్నాం నేటి రోజున మీ విధి విధానాలకు ప్రతి విషయాన్ని కూడా చెప్పాం దాంతోపాటు అధికార యంత్రాంగంతో మనం మెలగవలసిన మనం మనకున్న సత్సంబంధాలతో పాటు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులతో ఏ విధంగా మీరు సత్సంబంధాలు పరుచుకొని ఏ విధంగా సహనంతో ఎంత మంచి పేరు తెచ్చుకుంటారనే విషయమే కాకుండా ఈ మేయర్ మళ్ళీ ఉండాలి ఈ చైర్మన్ మళ్ళీ ఉండాలి ఈ డిప్యూటీ మేయర్ మళ్ళీ రావాలి ఈ వైస్ చైర్ మళ్ళీ రావాలి అనే విధంగా ప్రజల్లో నానుడిగా మీ అందరూ మెలగాలని మీ అందరినీ కోరుకుంటూ అయితే అందరి తరఫున ఒక విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారికి మన సమావేశంలో కూడా మీరు చెప్పారు సార్ మళ్ళీ ఈ విషయాన్ని కూడా మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను గత ప్రభుత్వంలో వచ్చి ఏవైతే స్థానిక సంస్థ నిధులు ఉన్నాయో ఆ నిధుల్లో వచ్చి సెంట్రల్ మేనేజింగ్ ఫండ్ సిస్టమ్కి వచ్చి సిఎంఎఫ్ఎస్కి వచ్చి లింక్ చేసి ఉన్నారు సార్ దాన్ని లాస్ట్ మీరు సమావేశంలో కూడా మీరు నిర్ణయం తీసుకొని
ఆదేశం ఇచ్చారు సార్ ఈ ఫైనాన్స్ నుంచి ఒక మన తాలూకు మీ నిధుల్ని ఏదైతే మీ మీ గ్రాంట్ ఉండదో దాన్ని మీరే ఖర్చు పెట్టుకున్నట్లు ఒక హెస్కాల్ ఉంటే ఓపెన్ చేస్తానా సార్ అది ఒక కానీ మరి వీళ్ళందరికీ కూడా కోరిక కూడా ఆ ఒక కోరిక కానీ తీరిస్తే ఇవన్నీ బలోపేతం అవడానికి వాళ్ళు సబ్స్క్రిప్షన్గా వాళ్ళు చేయడానికి దాంతోపాటు ఏ విధంగా వాళ్ళు ఎందుకు సమకూర్చుకోవాలో వాళ్ళ తాలూకా ప్రక్రియను కూడా మరి వాళ్ళు చేసుకుంటారనే విషయాన్ని కూడా మరి మీకు తెలియజేస్తూ మరి మీ తాలూకా ఉపన్యాసులు ఆ మాట చెప్పి వాళ్ళు ఆనందపరిచి ఈ ఈ స్థానిక సభ బలోపేతానికి మరి ఏ విధంగా మీరు పూర్తిగా మీరు ఇస్తున్న ఈ సహకారం ఈ 24 ఇచ్చిన సహకారమే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇంకా ఇంకా ఎక్కువగా ఉంటూ మీ మీ ప్రతినిధిగా మీరందరూ కూడా మరి తప్పకుండా మంచి పేరుని తీసుకొస్తారని ఆశిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లుగా ఎన్నికైన ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి ఒక్క సోదరుడికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర స్థానిక ఎన్నికల చరిత్రలో బహుశా ఇదొక రికార్డేమో. ఎప్పుడు ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎవరూ కూడా ప్రశ్నించలేని విధంగా ఏకపక్షంగా దేవుడి దయ ప్రజలందరి దీవెనలతో ఈరోజు ఒక తిరుగులేని నమ్మకం ప్రజలు మనపై ఉంచిన దానికి నిదర్శనమే ఈరోజు మనమంతా కూడా ఇక్కడ గెలిచి ఏకం కావడం. ఈ విజయంతో మన మీద ప్రజలు ఉంచిన నమ్మకం బాధ్యత మరింతగా కూడా పెరుగుతాయి ఈ విజయంతో అన్న సంగతి అందరం కూడా గుర్తెరగాలి. ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ మొత్తం మేయర్లు, చైర్మన్ల పదవులు మొత్తం కలిపితే 86 పదవులు 87 చోట్ల ఎన్నికలు జరిగితే ఒక ఏలూరు కార్పొరేషన్లో ఒకటి ఎన్నిక జరిగినప్పటికీ కౌంటింగ్ కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో పక్కన పెట్టడం జరిగింది. మిగిలిన మొత్తం 86 పదవుల్లో సామాజిక న్యాయం మునుపెన్నడూ కూడా లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎదుట ఈ రోజు చూపించగలిగామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చట్టం ప్రకారం 45 పదవులు ఇవ్వాల్సి ఉంటే ఏకంగా 67 పదవులు, అంటే 78% కేవలం ఈ అణగారిన వర్గాలకే ఇవ్వడం గర్వకారణంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇక అక్క చెల్లెమ్మల విషయానికి వస్తే అక్క చెల్లెమ్మలకు చట్టం ప్రకారం 42 పదవులు ఇవ్వాల్సి ఉంటే సగర్వంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను 52 పదవులు.
అక్షరాల 61% దేవుడు దయతో ఇవ్వగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా ఎన్నికల వరకు ఎన్నికలకు పోయేటప్పుడు ఎవరైనా కూడా సామాజిక న్యాయం అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగింది అని చెప్పి రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎన్నికలప్పుడు ఒక మానిఫెస్టో కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చి సామాజిక న్యాయం చేస్తామని అక్కచెల్లెమ్మలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని చెప్పి రకరకాల సందర్భాలలో చూస్తూ ఉంటాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ప్రభుత్వాలు మర్చిపోతాయి, పక్కన పెట్టడం చూసాం, చెత్తబుట్ట లేక మేనిఫెస్టోలు పోవడం కూడా చూసాం. కానీ ఈరోజు మాత్రం అందుకు భిన్నంగా కార్పొరేషన్లు మున్సిపల్ పదవుల్లో కూడా నిజాయితీగా సామాజిక న్యాయానికి అక్కచెల్లెమ్మలకు పెద్దపీట వేయగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్రజలు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నారో, మనం ఏం ఆశిస్తున్నారో మన దగ్గర నుంచి మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీద పూర్తి అవగాహనతో ఉండనే ఉంటారు. కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో కూడా మనం పాలకులం కాదు, మనం సేవకులం అన్నది మాత్రం ఎప్పుడూ కూడా గుర్తెరగమని చెప్పి సవినయంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎదిగే కొద్దీ ఒదగాలి. ఎదిగే కొద్దీ మనం ఒదిగినప్పుడే మనం మన దగ్గరికి ఎవరైనా కూడా అర్జీ తీసుకొని వచ్చినప్పుడు వారితో మనం మాట్లాడే తీరు, వారి పట్ల మనం చూపిస్తే అభిమానం ఆ మనిషి మనసులో ఎప్పటికీ కూడా నిలబడిపోతుంది అన్న సంగతి ఎప్పుడూ కూడా మర్చిపోవద్దని సందర్భంగా తెలియజేస్తాను. బహుశా ఈ 2 రోజులుగా ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ కార్పొరేషన్ల అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన అన్ని అంశాల మీద మా సెక్రటరీ దగ్గర నుంచి బహుశా మా హెచ్ఓడీలు అందరూ కూడా మీ అందరికీ కూడా ఈ వర్క్షాప్ కండక్ట్ చేసి మీ అందరికీ కూడా సూచనలు, మీ అందరికీ ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసే ఉంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకనంటే ఇది 2వ రోజు ముగింపు సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి. ఇవాళ రాష్ట్రంలో పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఉన్న జనాభాలో దాదాపు 1,43,00,000 జనాభా, అంటే దాదాపు 30%, ఇంత పెద్ద జనాభాకు మీరు ప్రతినిధులుగా నిలబడతా ఉన్నారన్నది ఎప్పుడు కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా. పట్టణాలు నగరాల్లో అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందుతాయన్న భరోసా మనం ప్రజలందరికీ కూడా కల్పించాలి. ఈరోజు పరిశుభ్రతకు మనం ఎంత టాప్ ప్రయారిటీగా ఈ అంశాన్ని తీసుకున్నాము అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా సెక్రటరీ గారు ఈ సందర్భంలో చెప్పారని అనుకుంటా ఉన్నా. చెప్పారమ్మా, 8వ తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఉన్నామని. ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి వార్డుకు కూడా 2 వెహికల్స్ను కేటాయింపు చేసి టోటల్గా పరిశుభ్రతకు మన ప్రభుత్వం టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తూ రాష్ట్రంలో 8,000 వెహికల్స్ను కేటాయింపులు చేస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా ఏ రకంగా ప్రతి ఇంటికి కూడా రకరకాల చెత్తబుట్టలు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళ ఆ చెత్తను ఎలా డిస్పోజ్ చేస్తాము అన్న అన్ని విషయాల మీద కూడా సెక్రటరీ గారు సుదీర్ఘంగా కూడా మీకు అందరికీ కూడా చెప్పడం జరిగే ఉంటుంది. పరిశుభ్రతకు
అంత టాప్ ప్రయారిటీగా మనం లెక్కలేక తీసుకున్నాం. రెండవది కూడా అంతే ప్రయారిటీగా తీసుకునే కార్యక్రమం మనం చేసింది, రక్షిత త్రాగునీరు ప్రతి ఇంటికి లభించాలని ప్రతి గడప వద్దకు ప్రభుత్వం ద్వారా ప్రతి గడప వద్దకు కూడా ఇది చేరాలి అని. రక్షిత మంచినీరుకు సంబంధించి కూడా నేను వేరే చెప్పాల్సిన అవసరం లేకుండా బహుశా సుదీర్ఘంగా కూడా చెప్పడమే జరిగే ఉంటుంది. పాటికి ప్రతి మున్సిపాలిటీలోనూ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికే 50 మున్సిపాలిటీస్లో AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభిస్తాము. వాటర్ పైప్లైన్ డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా కింద ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి చెప్పాల్సిన పని లేకుండా వాళ్ళంతా కూడా చెప్పారనుకుంటా ఉన్నాను. సిమిలర్లీ ఇంకొక గొప్ప కార్యక్రమం ఇప్పటికే రాష్ట్రంలో జరిగింది ఏమిటి అని అంటే, ప్రతి గడప వద్దకు ప్రభుత్వం ద్వారా సేవలు అందించే వార్డు సచివాలయాల వ్యవస్థ దేశంలోనే తొలిసారిగా మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఏ రకంగా ఈ గ్రామ సచివాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్న పిల్లలందరూ కూడా మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నారు. సిమిలర్లీ ఏ రకంగా వాలంటీర్లు కూడా పనిచేస్తూ ఉన్నారనేది కూడా నేను వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఏదైనా వ్యవస్థలో మంచి జరగాలి అనంటే కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా చేయాలి. కరప్షన్కు మాత్రం మీరంతా కూడా సే నో టు కరప్షన్ అని మాత్రం మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. కరప్షన్కు దూరం కావాలి, వివక్ష అనేది కూడా ఉండకూడదు. మనకు ఓటు వేయని వారైనా సరే పర్వాలేదు, అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అందాలి. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా బాధ్యత గల స్థానంలోకి మీరు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ రెండే మనకు రేపొద్దున శ్రీరామ రక్ష అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నా. ఇక మిగిలిన విషయాలకు వస్తే, అందరికీ కూడా సుదీర్ఘంగా కూడా అర్థమయ్యేట్టుగా బ్రాడ్గా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. చాలా సుదీర్ఘంగా అధికారులందరూ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. గ్రామ సచివాలయ వ్యవస్థ 540 రకాల సేవలు అక్కడ అందిస్తూ ఉన్న పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో దాన్ని ఇంకా మెరుగుపరచడం కోసం మనం ఇంకా ఏదైనా చేయాల్సి వస్తే అవన్నీ కూడా నిరంతరాయంగా మీరంతా కూడా సూచనలు సలహాలు కూడా ఇవ్వమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే మీరంతా ఇప్పుడు బాధ్యత గల స్థానంలోకి పోతూ ఉన్నారు, సచివాలయాలు వార్డు స్థాయిలోనూ అన్నీ కూడా పనిలో ఉన్నాయి. ఏదైనా ఎక్కడైనా ఇంకా మెరుగ్గా చేయొచ్చు, ఇక్కడ ఇంకా ఇక్కడే దీన్ని ఈ మాదిరిగా మారుస్తే ఇంకా రోంత మెరుగ్గా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీకు ఏదైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ షేర్ చేసుకోమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. దీనికి సంబంధించి డైరెక్ట్గా CMO నుంచే డైరెక్ట్గా ధనుజైన మేక్ షూర్ దట్ ఎవ్రీ మున్సిపల్ చైర్మన్ అండ్ ఎవ్రీ మున్సిపల్ ఆఫీసర్ మున్సిపాలిటీస్లో కూడా ఏదైనా ఇటువంటి సూచన సలహాలు ఇవ్వాలనంటే ఎలా ఇవ్వాలి, డైరెక్ట్గా CMOకి ఎలా కనెక్షన్ ఇవ్వాలని కూడా డైరెక్ట్గా ఒకటి పెట్టండి ఒకటి వ్యవస్థను. ఇంకొక గొప్ప కార్యక్రమం మన మున్సిపాలిటీస్లో లాంచ్ చేయబోతా ఉన్న కార్యక్రమాలు ఏమిటి అని అంటే, పేదలకు ఇంటి స్థలాలు చరిత్రలో ఎప్పుడూ కూడా లేని విధంగా గొప్పగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒకటై దేవుని దయతో ఇళ్ల పట్టాలన్నీ కూడా పంపిణీ చేశాం. అవన్నీ కూడా UDA ప్రాంతాల్లోనూ ULD ప్రాంతాల్లోనూ దాదాపుగా 16,000 లేఅవుట్లు అవుట్ ఆఫ్ 17,000 లేఅవుట్స్ 17,000 లేఅవుట్లలో దాదాపు 16,000 లేఅవుట్లు ఈ అర్బన్
యూడిఏ కానీ యువల్వేగ్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్పుకు తెరతీస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మార్పు మనకున్న మన ఎదుట ఉన్న ఆప్షన్ ఏమిటి అని అంటే, దీన్ని వదిలేసినాము అని అంటే పట్టించుకోకుండా దే విల్ బికమ్ ద బిగ్గెస్ట్ స్లమ్స్. అక్కడ ఉంటా ఉంటారు, పక్కనే డ్రైనేజీలు పొర్లుతూ ఉంటాయి, ఉండడానికే ఇబ్బందికర పరిస్థితిలో ఉండే వాతావరణం కూడా ఉంటుంది. దట్ ఈస్ వన్ చాయిస్. లేదు, దాన్ని పట్టించుకున్నాము అని అంటే బ్రహ్మాండంగా దేశం మొత్తం మన వైపు చూసి కాలనీలు ఇలా కూడా డెవలప్ చేయొచ్చా అని చెప్పి మన వైపు చూసేట్టుగా దేశానికే మార్గనిర్దేశం కూడా చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాము. అందమైన కాలనీస్, అక్కడ ఉన్న వాళ్ళను సంతోషపెట్టే విధంగా చేయొచ్చు, అది రెండవ ఆప్షన్. ఈ రెండవ ఆప్షన్కు అందరూ కూడా కృషి చేయాలి అని చెప్పి సందర్భంగా కూడా కోరుతా ఉన్నా. అక్కడ రాబోయే ఈ కాలనీస్లో సీసీ రోడ్లు ఉంటాయి, ఫుట్పాత్లు ఉంటాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, పార్కులు ఉంటాయి, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటాయి, పచ్చదనం ఉంటాయి, స్మార్ట్ బస్ స్టాపులు ఉంటాయి. ఇవన్నీ కూడా కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా అవైలబుల్లోకి వస్తాయి. ఫస్ట్ టైం యూఆర్ టాకింగ్ అబౌట్ అండర్గ్రౌండ్ యూజీడీ, అండర్గ్రౌండ్ డ్రైనేజే కాకుండా యూఆర్ టాకింగ్ అబౌట్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్ ఆల్సో అండర్గ్రౌండ్. ఆ స్థాయిలోకి ఈ కాలనీస్ తీసుకొని పోయే కార్యక్రమం మనమంతా కలిసికట్టుగా దగ్గరుండి కూడా చేయబోతా ఉన్నాం. ఇది కాక సిమిలర్లీ పట్టణ ప్రాంతాలలో ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్, వీళ్ళకు కూడా ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా, ప్రభుత్వం లాభం అనేది ఆకాంక్షించకుండా, లాభం అనేది పట్టించుకోకుండా తక్కువ ధరకు లాభం అనేది తీసేసి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కూడా ఏదైనా ఇటువంటి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ మున్సిపాలిటీస్, ఆల్మోస్ట్ జిల్లా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోను మున్సిపాలిటీస్లోను ఒక్కొక్క చోట 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు 150 ఎకరాల దాకా కూడా తీసుకుని అక్కడ ప్లాటింగ్లు చేసి ఆ ప్లాటింగ్ల వల్ల వచ్చే లాభం ఏంటంటే, ఒకటి లాభ ఆపేక్ష లేకుండా సరసమైన ధరలకు పట్టాలు అందుబాటులోకి రావడం, ఇంకొకటి లీగల్ సమస్యలు ఏవి కూడా లేకుండా క్లియర్ టైటిల్స్తో ఆ పట్టాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం. వీటి అన్నిటితో పాటు ఇక్కడ కూడా మోడల్ లేఅవుట్స్ కింద తయారవుతాయి. ఇక్కడ కూడా సీసీ రోడ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా యూజీడీ ఉంటుంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, ఇక్కడ కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ ఉంటుంది, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, పచ్చదనం ఉంటుంది, పార్కులు ఉంటాయి, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, స్మార్ట్ బస్ స్టాపులు ఉంటాయి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ కూడా ఇవి కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సరసమైన ధరకు ఎటువంటి లీగల్ కాంప్లికేషన్ కూడా లేకుండా కుటుంబానికి మాత్రం ఒకటే ఇచ్చే కార్యక్రమంతో భాగంగా ఇది కూడా ఒక గొప్ప కార్యక్రమంగా రాబోయే రోజుల్లో లాంచ్ చేయబోతా ఉన్నాం. ఇక ప్రభుత్వానికి సంబంధించి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, గత 22 నెలలుగా మన అందరి ప్రభుత్వం నవరత్నాల పాలన అందిస్తూ ఉంది. ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడా కూడా లంచానికి కూడా తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతిదీ కూడా అందించే కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఈ 22 నెలల కాలంలో ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధిని అందించే పథకాల ద్వారా దాదాపుగా 100 కోట్ల రూపాయలు వినమ్రంగా ప్రజల చేతుల్లో ఉంచామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా కరప్షన్ లేదు, ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా
పూర్తిగా సోషల్ ఆడిట్ పెట్టి ఎవరికి అర్హత ఉన్నా కూడా అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అందేలా సోషల్ ఆడిట్ ద్వారా లిస్టులు డిస్ప్లే చేసి ప్రతి పథకం నేరుగా కూడా దేవుడి దయతో అందించగలిగాం. ఇవి కాకనే ఈ 22 నెలల కాలంలోనే మన కళ్ళ ఎదుటనే అభివృద్ధి కనిపిస్తూ ఉంది. శిథిలావస్థకు చేరిన స్కూల్స్ రూపురేఖలు మారుతూ ఉన్నాయి. నాడు నేడుతో మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా తయారవుతూ ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న హాస్పిటల్స్ రూపురేఖలన్నీ కూడా పూర్తిగా నాడు నేడుతో మారబోతూ ఉన్నాయి. ఇప్పటికే మన కళ్ళ ఎదుటనే కనపడతా ఉన్నాయి. వార్డు స్థాయిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా మీ కళ్ళ ఎదుటనే కన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తూ ఉంది. ఒక నాడు నేడు అయితేనేమి, స్కూల్స్ రూపురేఖలు మార్చడం అయితేనేమి, హాస్పిటల్స్ రూపురేఖలు మార్చడం అయితేనేమి, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పూర్తిగా అండదండలుగా రైతనేవాడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోకుండా ఊరిలోనే అన్ని సదుపాయాలతో విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు దాకా రైతులకు అక్కడే ఉండి అదే ఊరిలోనే మేలు జరిగే విధంగా ఆర్బీకేల స్థాపన దాకా అన్నీ కూడా మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా 22 నెలలుగా గొప్పగా దేవుడు ఆశీస్సులతో చేయగలిగామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ మీరందరూ రావడం వల్ల ఇంకా ఈ వ్యవస్థలోకి ఇంకా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ దేవుడు దయ మీ పట్ల సదా ఉండాలని, మన ప్రభుత్వం పట్ల సదా ఉండాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు మనందరికీ కూడా ఇవ్వాలని కోరుతూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. సార్, మా మేయర్లు, మా డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ అందరూ మీతో కలిపి ఫోటో తీసుకోవడానికి అరేంజ్ చేస్తాను సార్. ఒక 2 మినిట్స్ మీరు వచ్చి గ్రీన్ రూమ్లో ఉంటే ఈ లోపు 2 మినిట్స్లో అందరూ ఎవరు సీట్లో వెళ్ళి కూర్చుంటారు సార్. అక్కడ మీరు వెళ్ళి అలా కూర్చొని ఫోటో తీసుకోవడమే ప్లీజ్. అందరూ ఇందాక చెప్పిన ఎవరు స్థలాల్లో వెళ్ళి ఆ ఫోటో సెషన్లో ఉండండి అందరూ దయచేసి. మేయర్స్ కూడా దయచేసి అందరూ ఇందాక ఎలా వెళ్ళడం జరిగిందో అట్లాగే మేయర్లు